సూళ్లూరుపేట పేర్ల చావడి సెంటర్ వద్ద ఘనంగా జరిగిన విశ్వకర్మ జయంతి వేడుకలు, విశ్వకర్మ చిత్రపటం ఎదురు పనిముట్లు ఉంచి ప్రత్యేక పూజలు చేసిన విశ్వబ్రాహ్మణులు, పలుచోట్ల ఘనంగా జరిగిన భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం వేడుకలు, ప్రధాని పుట్టినరోజు సందర్భంగా 3 కోట్ల పేదల ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టడం శుభ పరిణామమన్న గూడూరు శాసనసభ్యులు, తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాలగురువం బాబు నియామకం, తొలిసారి సూళ్లూరుపేట విచ్చేసిన సందర్భంగా కాంగ్రెస్ నాయకులచే సన్మానం మరియు సత్కారం. శ్రీ చెంగాళమ్మ పరమేశ్వర దేవస్థానం నందు పౌర్ణమి సందర్భంగా చండీ యాగంను అంగరంగ వైభవంగా వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యనిర్వహణాధికారి సిహెచ్ శ్రీనివాసబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ చండీ యాగానికి ఉభయకర్తలుగా సూళ్లూరుపేట పట్టణానికి చెందిన భైరి పార్థసారథిరెడ్డి దంపతులు వ్యవహరించారు. స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని, ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఎమ్మెల్యే సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్డు సబ్ కలెక్టర్ మీనా మరియు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్లు మరియు టీడీపీ నాయకులు కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్లో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు టీడీపీ నాయకులు ప్రజలు ర్యాలీ నిర్వహించి రోడ్లపై చెత్తను ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు ఇతర నాయకులంతా కలిసి శుభ్రం చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు ఏమీ జరగలేదని, నేటి నుండి 1వ తేదీ వరకు ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రజలు కూడా చెత్తను రోడ్లపై వేయకుండా డస్ట్బిన్లను ఉపయోగించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని స్వచ్ఛ గూడూరుకు సహకరించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ, కేవలం పట్టణ పరిధిలోనే కాకుండా గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు. Thank you.
నువ్వు కొంచెం దూరం ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి బ్రహ్మాండంగా చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఎక్కడ కూడా పేరుకు మాత్రం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్లో పెట్టుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఒకరోజు కూడా ఇదిలోకి వచ్చి స్వచ్ఛందంగా క్లీన్ చేసిన దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. కానీ ఈసారి ఈ రోజు నుంచి 7వ తేదీ వరకు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గాంధీ జయంతి ముందు రోజు వరకు ఈ యొక్క స్వచ్ఛతా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అంటే అన్స్పెక్టెడ్గా అంటే మా కమిషనర్ గారు విజయవాడలో వరద బాధితుల నిమిత్తం అక్కడున్నారు కాబట్టి ఇది అన్స్పెక్టెడ్గా ఇచ్చేటువంటి ప్రోగ్రాము కాబట్టి ఈసారి ఖచ్చితంగా ప్రతి వార్డులో కూడా అన్ని పార్టీలు జనసేన బీజేపీ ఇంక్లూడింగ్ ఏ పార్టీ అయినా సరే వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రజల కోసం చేయాలని చెప్పి పిలిపిస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం నెక్స్ట్ విడతకి ఇంకా బ్రహ్మాండంగా గూడూరు పట్టణంలో చేస్తామని చెప్పి మా సబ్ కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా దీంట్లో పాల్గొనండి, మన గూడూరుని స్వచ్ఛ గూడూరుగా తయారు చేయండి. అలాగే ఇది ఓన్లీ ఉద్యోగస్తులు లేకపోతే సబ్ కలెక్టర్ గారో ఎమ్మెల్యేనో లేకపోతే ప్రజాప్రతినిధులు చేస్తే జరిగేటువంటి కార్యక్రమం కాదు. ప్రజలందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రజలు ఇన్వాల్వ్ అయితేనే ఈ కార్యక్రమం జయప్రదం అవుతుంది. మీ ఇంటి ముందు ఉన్నటువంటి చెత్తని మీరే ఎత్తపోతే ఇంకెవరెత్తే కార్యక్రమం అని చెప్పి ఆలోచించండి. మీరు ఎత్తపోలేదు, పక్కన డస్ట్బిన్లో వేయండి. అంతేకాని ఇప్పుడు చూస్తూ వస్తున్నాం అంతా వరుసగా అంగడి పెట్టేస్తున్నారు. అంగడి ముందు అంతా చెత్త మా సబ్ కలెక్టర్ గారు నేను ఎత్తాం, ఎర్రగడ్డలో మొత్తం అని పోయేస్తున్నారు. అలాగే మొత్తం పేపర్ అన్ని చింపేస్తున్నారు. నేను చెప్పేదంటే అవన్నీ చేసి ఒక బొట్టు పెట్టుకొని దాంట్లో వేయండి. అట్లేకుండా నిష్ప్రకారంగా చెడుగా చేస్తే రోగాలకు కూడా కారణమయ్యేటువంటి కార్యక్రమం తెలియజేస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ స్వచ్ఛత కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా గూడూరు పట్టణంలో మన అధికారులందరి యొక్క సహాయ సహకారాలు మా నాయకుల యొక్క సహాయ సహకారాలతో చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జయ హింద్. నాయుడుపేట పట్టణంలోని తుమ్మూరులో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరిమాణిక్యమ్మ స్వామి ఆలయంలో తిరుమల శ్రీవారి లడ్డు విక్రయాల కౌంటర్ను మంగళవారం ప్రారంభించారు. టీటీడీ డిప్యూటీ ఈఓ ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాల్లో శ్రీవారి లడ్డూలను విక్రయిస్తున్నట్లు వారు తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీదేవి భూదేవి మీద శ్రీ కరిమాణిక్య వరదరాజస్వామి గుళ్ళో తిరుమల తిరుపతి దేవస్థానం నందు లడ్డు విక్రయ జరుగును. కావున భక్తులందరూ విచ్చేసి లడ్డు ప్రసాదాన్ని తీసుకొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదం కోరి ప్రార్థిస్తున్నాము. తుమ్మూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కరిమాణిక్య స్వామివారి దేవస్థానమునకు టీటీడీ ఈవో గారు ఆదేశాల మేరకు ప్రతి టీటీడీ టెంపుల్స్లో లడ్డు ప్రసాదం విక్రయించవలసిందిగా చెప్పి ఉన్నారు. వారి ఆదేశాల మేరకు నిన్నటి నుంచి లడ్డు ప్రసాదంలో విక్రయించుతున్నాము. దానివల్ల భక్తుల సంఖ్య కూడా పెరుగుతున్నది. గూడూరు పట్టణంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా గూడూరు శాసనసభ్యులు బాసన్ సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టడం జరిగింది.
అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ కూడా పాల్గొన్నారు. దీనిలో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన 11.2 ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ, దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన 11.2 ద్వారా 3 కోట్ల ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. గూడూరు పట్టణంలో స్థానిక బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ భారీ కేకును కట్ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి పంచిపెట్టి ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు అందజేశారు. అదేవిధంగా గూడూరు పట్టణంలోని మున్సిపల్ శాఖ కార్యాలయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 11.2 ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన 11.2 ద్వారా ఒక యూనిట్ ఖరీదు 430,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందని తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్లు మంజూరయ్యి ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారిని గుర్తించి వాటిని రద్దు చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా తిరిగి ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ పథకం అమలులో ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా అధికారులు పారదర్శకంగా పనిచేయాలని, లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామని సునీల్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ పార్టీ నాయకులతో పాటు మున్సిపల్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరికి కూడా నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు ఈ యొక్క దేశంలో ప్రపంచంలో నెంబర్ 1 ప్రధానమంత్రి అంటే మోడీ గారు చెప్పాలంటే, ఈరోజు ఈ రాష్ట్రం ఈ 4 నెలల్లో ఈ 3 నెలల్లో ఎంతో కొంత పని చేస్తుందంటే దానికి కారణం మోడీ గారు అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఈ రాష్ట్రం మోడీ గారి పూర్తి సహాయ సహకారాలతో రాష్ట్రం నడుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చౌట్లా సెంటర్లో బీజేపీ మా మిత్రపక్ష ఎన్డీఏ నాయకులు ఈ మోడీ గారి యొక్క కేక్ కటింగ్ని తీసుకోవడం, దానికి నన్ను పిలవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. మోడీ ఇస్తున్నాడు ఇది సదా కుట్టుపెట్టుకో మోడీ చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు ఇక గుర్తుపెట్టుకోండి ఎవరు కాదు చూసినా నమస్కారం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మన నాయకుడు మన ప్రధానమంత్రి మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 430,000 రూపాయలు ఒక యూనిట్ కాస్ట్, దాన్ని దాదాపు 3 కోట్ల ఇళ్ళు ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా శాంక్షన్ చేసినందుకు ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ లోకల్గా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఈ 430,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కలిసి ఖర్చు చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే గతంలో జగనన్న లేఅవుట్ అని వేశారు, అక్కడ పాపం ఇళ్ళు చాలా చిన్నవి, అన్యాయంగా ఉందో పరిస్థితి చూస్తే
కానీ అవన్నీ కూడా మాట్లాడాం, ఏ గారితో వీళ్ళతో మాట్లాడాం. అవన్నీ ఎవరైతే ఇంతవరకు అసలుకి శంకుస్థాపన చేసుకోలేదో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయమని చెప్పి చెప్తున్నాం. ఎవరైతే కడుతున్నారో వాళ్ళకి బిల్లు పడి ఉంటే వాళ్ళని చేయలేము కాబట్టి బిల్లు పడిన వాళ్ళందరూ కూడా మొత్తం క్యాన్సిల్ చేసి అలాగే విస్తరణ ఇప్పిస్తాం సార్. అందుకని రెండు సెంట్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఎందువల్లంటే గతంలో జగన్ అన్న ఇల్లు ఇస్తే వాళ్ళే చెప్పారు భార్య భర్త పెళ్లి చేసుకుంటే భార్య బయట ఉంటే భర్త బయట ఉండాలని చెప్పి, లేకపోతే భర్త బయట ఉంటే భార్య లాభం ఉండాలని చెప్పేటువంటి మాట వాళ్ళ నాయకులే చెప్పిన విషయాన్ని కూడా తెలియజేస్తాం. 2 సెంట్లతో బ్రహ్మాండమైన ఇల్లు, 4 లక్షల కోట్లకి బ్రహ్మాండమైన ఇల్లు ఈరోజు ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా అర్హత గల వాళ్ళకి, నిజంగా నిరుపేదలకి ఇచ్చేందుకు మేము ఎప్పుడు కూడా ముందుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే జగనన్న లేఅవుట్లో ఎక్కడైతే స్థలాలు ఇవ్వకుండా బినామీ పేర్లు పెట్టున్నారో అవన్నీ కూడా వెరిఫై చేయాలని చెప్పి హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా డబల్ ఎంట్రీ కానీ లేకపోతే ఉన్నోడికి ఇల్లు పొలం స్థలం ఇచ్చుంటే మాత్రం అన్ని కూడా ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. దాని మీద కూడా పర్యవేక్షణ మా మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే ఎంఆర్ఓ గారు కూడా ఈ విషయంలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. అలాగే హౌసింగ్ సిబ్బంది కింద నుండి చెప్తున్నా, సిబ్బంది మార్పు తీసుకోండి. 15 సంవత్సరాలలాగా మిషన్ ప్రకారంగా చేస్తే జరగదు. దయచేసి అర్హులకు ఇవ్వండి, అనర్హులకు ఇస్తే మాత్రం విడిచిపెట్టే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వర్క్ ఇన్స్పెక్టర్ కూడా తెలియజేస్తున్నానయ్యా, దయచేసి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో గౌరవంగా ఇవ్వచ్చు. మేము ఉన్నాము, ఇంతకుముందు మున్సిపల్ చైర్మన్ ఉన్నాను, అప్పుడు హౌసింగ్ శాంక్షన్ అయింది. ఎమ్మెల్యేగా ఉన్నాను, అప్పుడు హౌసింగ్ శాంక్షన్ అయింది. ఎక్కడ కూడా చిన్న అవినీతి లేకుండా నిజమైన లబ్ధిదారులకి ఇల్లు ఇచ్చిన విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను. నిజమైన పేదవాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఇల్లు ఇస్తామని చెప్పాము ఎలక్షన్స్లో, ప్రధానమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా అందరికీ లబ్ధిదారులందరూ కూడా ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత మా ఉన్నటువంటి మా నాయకులది, తెలుగుదేశం నాయకులది, బీజేపీ నాయకులది, జనసేన నాయకులది అని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు చిన్న విరామం. నగరంలోని అద్భుతమైన బంగారు ఆభరణాల ప్యాలెస్, విలువ కట్టలేని కొత్త కొత్త ఆభరణాలు, సాంప్రదాయ డిజైన్లతో కళ్ళు చెదిరే బంగారు వజ్రాభరణాలు, మెరిసే వెండి నగలు కొనండి. కళా నైపుణ్యంతో చేయబడింది, ధర అద్భుతమైనది. బంగారు మరియు వెండి ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఇదొక గొప్ప చోటు. సోలార్పేట్ జ్యువెలర్స్, ఆపోజిట్ టు పాండురంగా టెంపుల్, సోలార్పేట్. బ్యాక్ టు న్యూస్. త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మదేవుడి కుమారుడు విశ్వకర్మ, హిందూ దేవుళ్ళు దేవతల రాజభవనాల సృష్టికర్త విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని సూళ్ళూరుపేట పట్టణంలోని పీర్లచామి సెంటర్ వద్ద మంగళవారం స్థానిక విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసి విశ్వకర్మ చిత్రపటం తమ పనిముట్లను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. సూళ్ళూరుపేటలోని పీర్లచావిడి సెంటర్ వద్ద త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మదేవుని కుమారుడు విశ్వకర్మ యొక్క జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో విశ్వకర్మ చిత్రపటం ఉంచి ఆ చిత్రపటం ముందు వారి యొక్క పనిముట్లు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఈ రోజున వాటిని ఏ పనికి ఉపయోగించరు, తాము క్షేమంగా ఉండాలని, నిత్యం జీవనోపాధిని కల్పించి సురక్షితంగా ఉంచాలని, తాము చేపట్టే ప్రతి పనిలో విజయం సాధించేలా చేయాలని విశ్వకర్మని వారు ప్రార్థించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సృష్టికి ముందే విరాట్ విశ్వకర్మ జన్మించారని, సమాజానికి అవసరమైన వివిధ వృత్తులను ఆయన సృష్టించారని తెలిపారు. కమ్మరి, వడ్ల, స్వర్ణకార, శిల్ప, కంచెరి వంటి వృత్తులను సృష్టించి సమాజానికి అవసరమైన వృత్తులను తయారు చేసుకునేలా ఎనలేని కృషి చేశారన్నారు. విశ్వం యొక్క మొదటి వాస్తుశిల్పిగా విశ్వసించే విశ్వకర్మను పూజించడం ద్వారా ప్రజలు విశ్వకర్మ జయంతిని జరుపుకుంటారని వారు తెలియజేశారు. విశ్వకర్మను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని కోరారు. ఇక్కడైతే వాన వస్తుంది. ఉన్నత అభివృద్ధి అర్థం శ్రీ వ్యవసాయ పారి పంట, ఉన్నత అభివృద్ధి అర్థం శ్రీ కులదేవత ఇష్టదేవత ప్రీత్యర్థం గ్రామ దేవత ప్రీత్యర్థం సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామిన అనుగ్రహ
కృప కటాక్ష ఫల సిద్ధిరస్తు. మీకు ఏమైనా కోరికలు ఉంటే నమస్కారం చేసుకొని ఓం శ్రీమాతే నమః అనుకొని అనుకోండి, ఓం నమో నారాయణాయ అనుకొని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఓం నమస్కారం. ఓం భగవత అవలేన భగవత అవేడియన భగవత అశేష భగవత కర్మ భగవత కర్మ కృష్ణామి శుక్లాంబరం సూళూరుపేటలో ఈ రోజున మన కచేరి వీధిలో విశ్వకర్మ జయంతి, మన విశ్వబ్రహ్మణ సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి ఆయనకి దేవునికి సంబంధించిన పూజా కార్యక్రమం బాగా చేసుకున్నారు. ఇదే మాదిరిగా మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా దిగ్విజయంగా జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి ముఖ్య అతిథిగా దగ్గరుండి చేసినటువంటి వ్యక్తి మన అడిగుండం కృష్ణమాచారి, మరియు వాళ్ళ సోదరుడు హరి, మరి వీళ్ళిద్దరే కాకుండా మూడో వ్యక్తి ఎవరు అంటే మన తుమ్మూరు గిరి గారు. అందరికీ నేను హ్యాపీగా థ్యాంక్స్ చెప్తున్నాను. సృష్టికి ముందే విశ్వకర్మ భగవాను పుట్టించాడు బ్రహ్మదేవుడు. అతని ద్వారా పంచవృత్తులు సృష్టించబడ్డాయి ఈ లోకంలో. అలా సృష్టించబడిన పంచవృత్తుల ద్వారా అనేక మంది అనేక వస్తువులను తయారు చేసి ప్రపంచానికి ఉపయోగపడే విధంగా అన్ని రకాల వృత్తులకు ప్రాధాన్యత ఇస్తూ సృష్టిని సృష్టించాడు. ఆ విశ్వకర్మ భగవాను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాయుడుపేటలో అక్రమంగా తరలిస్తున్న 95 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు సివిల్ సప్లైస్ అధికారులు పట్టుకున్నారు. మండల పరిధిలోని శ్రీనివాసపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద బొలెరో వాహనం నుంచి లారీలోకి అక్రమంగా లోడ్ చేస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వాహనాలు ఏఎంసీ గోదాములకు తరలించినట్టు అర్బన్ సిఐ బాబీ తెలియజేశారు. నాయుడుపేట పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న 95 బస్తాలు రేషన్ బియ్యాన్ని పోలీసులు సివిల్ సప్లైస్ అధికారులు పట్టుకున్నారు. మండల పరిధిలోని శ్రీనివాసపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద బొలెరో వాహనం నుంచి లారీలోకి అక్రమంగా లోడ్ చేస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. లారీని బొలెరో వాహనాన్ని ఏఎంసీ గోదాంకు తరలించినట్లు అర్బన్ సిఐ బాబీ తెలియజేశారు. బియ్యం లారీతో పాటు ఒక బొలెరో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేసి పోలీసులు కేసు దర్యాప్తు చేయడం జరిగింది. పట్టుబడ్డ రేషన్ బియ్యం దాదాపు 100,000 రూపాయల విలువ చేస్తుందని వారు తెలియజేశారు. నమస్కారం అండి. ఈరోజు ఉదయం తెల్లవారుజామున మాకు రాబడ్డ సమాచారం మేరకు గౌరవనీయులు తిరుపతి ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు నాయుడుపేట డిఎస్పీ గారి ఆధ్వర్యంలో నేను మరియు మా సిబ్బంది సిఎస్డిటీ గారు సివిల్ సప్లైస్ రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు శ్రీనివాసపురం రైల్వే అండర్పాస్ వద్ద వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక లారీలో, అదేవిధంగా ఒక బొలెరో క్యాంపర్ వెహికల్లో నుంచి లోడ్ చేసుకుంటున్నటువంటి 2 లారీలని సీజ్ చేయడం చూడటం జరిగింది. దాంట్లో వాళ్ళని విచారించగా అక్కడ 2 డ్రైవర్లు, 1 క్లీనర్ ఉన్నాడు. వారిని విచారించగా వారు సూళూరుపేట, అదేవిధంగా నాయుడుపేట చుట్టుపక్కల నుంచి బొల్లారా క్యాంపర్లో పీడిఎస్ రైస్ని సేకరించి దాన్ని లారీలో డంప్ చేసి లారీని బయటికి తరలిస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. దీని మీద సిఎస్డిటీ గారు మేము కంబైన్డ్గా రిపోర్ట్ తీసుకొని దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం. కొన్ని 50 కేజీలు, కొన్ని 40 కేజీలు ఉన్నాయి. 95 బస్తాల వరకు ఉన్నాయి. వీటిని వేమెంట్ చేసి సివిల్ సప్లైస్ డిటీ గారికి హ్యాండ్ ఓవర్ చేసి వారు ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఎక్కడ తరలిస్తున్నారు చెప్పారు? బయటికి మదనపల్లి వైపు తరలిస్తున్నామని చెప్పినారు. పూర్తిగా విచారించాల్సింది, కేసు నమోదు చేసి విచారిస్తారు. డ్రైవర్లు ఇద్దరు మదనపల్లి వాళ్ళు, లారీ డ్రైవరు మదనపల్లి, బొలారో డ్రైవరు నాయుడుపేట.
బీజేపీ నాయుడుపేట శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాయుడుపేట పట్టణంలోని గడియారం సెంటర్ వద్ద కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జిందాబాద్ భారతీయ జనతా పార్టీ, ఒత్తి లాలి నరేంద్ర మోడీ నాయకత్వం, ఒత్తి లాలి నరేంద్ర మోడీ నాయకత్వం, జిందాబాద్ భారతీయ జనతా పార్టీ, ఒత్తి లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఒత్తి లాలి నరేంద్ర మోడీ నాయకత్వం, జిందాబాద్ భారతీయ జనతా పార్టీ. దాన్ని కట్ చేస్తే మొక్కలు వాళ్ళకి హలో ఈరోజు ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా పేరెన్నిక కన్నటువంటి మన భారతదేశాన్ని ఒక దిశానిర్దేశంతో ప్రపంచంలో 2047 సమగ్ర అభివృద్ధి సర్వతోముఖాభివృద్ధితో అన్ని రంగాల్లో నంబర్1గా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినము ఈరోజు. సో కనుక ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయము. వారికి మొట్టమొదటిగా నాయుడుపేటలో ఈ కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమము, వారి జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ను ఏర్పాటు చేసుకోవడము, పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి గారు, వారి టీం ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా మన తెలుగుదేశము జనసేన కూటమిలో ఉన్నటువంటి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. తిరుపతి జిల్లా నుంచి అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడము చాలా సంతోషకరమైన విషయము. తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాల గురువం బాబును పిసిసి ప్రెసిడెంట్ ఖరారు చేసిన సందర్భంగా తొలిసారిగా ఆయన సూళ్లూరుపేటకు విచ్చేయడం జరిగింది. సూళ్లూరుపేట విచ్చేసిన సందర్భంగా సూళ్లూరుపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వెంకటయ్య ఆధ్వర్యంలో స్థానిక ఆర్ఎండ్బి బంగ్లా వద్ద పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువం బాబును సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట, తడ, దొర్వార సత్రం ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎంతమంది మారిపోతున్నా, వాళ్ళు బిడ్డలు మారిపోతున్నా వాళ్ళు మాత్రం ముసలి మాత్రం వాళ్ళు బిడ్డలు మారిపోతున్నా వాళ్ళు మాత్రం మారు. ఈ రోజు కూడా వాళ్ళ అన్నదానం మా కాంగ్రెస్ పార్టీ చాలా కీర్తి ప్రతిష్ట పొందిన పార్టీ. ఈరోజు ముఖ్యంగా మా బాబుకి కొత్తగా జిల్లా అధ్యక్షుడు పదవి ఇచ్చిన దానికి చాలా ఆనందంగా ఉంది. అలాగే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, అసలు డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా ఒక్క ఆఫీసర్ కూడా డిపార్ట్మెంట్లో వర్క్ చేసే మనిషే లేడు. ఆఖరికి అర్జీలు ఇచ్చినా ఆ అర్జీలు ఎక్కడ పారేస్తున్నారో, ఏ చెత్తగుండీలో పారేస్తున్నారో కూడా తెలవడం లే. ఆ అమ్మాయి ప్రజలేందరంటే వీళ్ళు జడ్జ్ చేస్తారు ఈ చేస్తారని ఆశతో ఓట్లే చేస్తున్నారు. కానీ అభిమానంతో మాత్రం ఓట్లు వేయకుండా ఇదే వైసీపీకి కానీ తెలుగుదేశానికి కానీ మామూలుగా ఏదో చేస్తారు, ఏదో బతకదాము అని చేస్తున్నారు. ఎలాంటి పనులు వాళ్ళు చేయరు. ఇటు తెలుగుదేశం వాళ్ళు చేయలేదు, ఇటు వైసీపీ వాళ్ళు చేయలేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మా రాహుల్ గాంధీ చెప్పుకున్నాడు, ప్రతి ఒక్కటి చెప్పుకున్నాడు. మనకి ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే మనకు ప్రత్యేకవాదం వచ్చేదాకా బాగుపడే పథకం లేదు. ఏ రోజైతే ప్రత్యేకవాద కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తాదో ఆ రోజే మనకు ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది. లేదంటే వీళ్ళు వచ్చిన వాళ్ళు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెనక్కి తోసుకొని పోవడం తప్పితే పార్టీకి మాత్రం, వాళ్ళ పార్టీని కాపాడుకోవాల్సిందే కానీ ప్రజలకి ఏ సేవ చేసే ప్రత్యక్షే లేదు. వస్తారు చెప్తారు నేను అవి చేస్తాను ఈ చేస్తాను అవి చేస్తాను అంటారు. ఏది ఇంతవరకు కనీసం లేడీస్కి బస్సు టికెట్ ఫ్రీ అన్నారు. ఏది ఒక ఆడ మనిషికి ఒక ఇంట్లో 8 మంది ఉన్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, పిల్లకాయలు కానీ ఆడవాళ్ళు కానీ 1500 ఇస్తామన్నారు. ఏది అలాగే ఎన్నో చెప్పేశారు కానీ ఒకటి జరగడం లేదు. ఆనాడు ఆయన మన జగన్ గారు కూడా చెప్తారు, ఎన్నో చెప్తాడు ఏదో పోతాడు. ఆయన ఓట్లు కొనుక్కునే కోసం రాజకీయం చేశాడే కానీ రాష్ట్ర ప్రజల కోసం రాజకీయం చేయలే. ఎంతసేపు ఓట్లు కొనుక్కోవడం తప్పితే ఆయన చేసిందే లేదు. ఆయనకి ఎందుకు వేసి 150 స్థానం తెప్పించి ఇచ్చారంటే మా రాజశేఖర రెడ్డి బిడ్డ ఆయనతో ఈయన కూడా మాట మీద నిలబడతాడు, ఈ చంద్రబాబు నాయుడు ఈ పనులు చేస్తున్నాడు అనేసి ఆయనకు 150 స్థానం తెప్పించారు. కానీ ఆయన చేయలేకపోయినాడు. ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఎందుకంటే 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ లేకపోవడంతో ఈరోజు భారతదేశం అన్ని విషయాల్లో కూడా, అన్ని రంగాల్లో కూడా వెనకబడినటువంటి పరిస్థితులు అందరూ చూస్తూ ఉన్నారు. ఇక మీదట కాంగ్రెస్ పార్టీని కన్నా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ తీసుకుని రాకపోతే ప్రజలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అనేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క అభివృద్ధిని మనమే చేతులారా మనమే పోగొట్టుకుంటున్నామని చెబుతున్నాను. దేశంలో ఎంతో ప్రజల యొక్క సమస్యలను చూసి తట్టుకోలేక ఆయన ఇక మీదట గాంధీ కుటుంబం అంటే ప్రజలకు సేవ చేసినటువంటి కుటుంబం కాబట్టి ఆ యొక్క మనసుతో ప్రజల్ని కాపాడుకోవాలి, ప్రజల్ని అభివృద్ధి పథంలో నడిపించాలి, ఈ దేశం ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానానికి తీసుకొని రావాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన భారత్ జోడో యాత్రను ఏర్పాటు చేసి 2000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా దేశంలో నరేంద్ర మోడీకి చుక్కలు చూపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. అదేవిధంగానే దేశంలో ప్రతి ఒక్కరు కూడా, ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా, అది ఏ పార్టీ అయినా కావచ్చు, పార్టీలకు అతీతంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాబోయేది రాహుల్ గాంధీ గారి ప్రభుత్వమే కేంద్రంలోని కూడా విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మల్లాం గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఎస్డిసి ఛానల్స్ చైర్మన్ తానంక నానాజీ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం పాలక మండలి మరియు అధికారులు వారిరువురుకు ఆలయ మర్యాదలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని, అందుకు కష్టపడుతున్న తాత్కాలిక పాలక మండలిని అభినందిస్తున్నట్లు తెలిపారు. త్వరలో దేవస్థాన పాలక మండలి నూతన కమిటీని నియమించడం జరుగుతుందని, ఇప్పుడు పనిచేస్తున్న తాత్కాలిక పాలక మండలి సభ్యులకు అందులో అవకాశం కల్పించేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. సుబ్రహ్మణ్య స్వామి దీవెనలు రాష్ట్ర ప్రజలకు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఉండాలని సుబ్రహ్మణ్య స్వామిని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెంచలకోన నరసింహస్వామి దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ తానంకి నానాజీ, టీడీపీ నాయకులు మధురెడ్డి, భారతి తదితరులు పాల్గొన్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా ఈ యొక్క అధ్యక్షుడు గుణశేఖర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా మాజీ సర్పంచ్ సునీల్ గారికి, అలాగే ఈ దేవస్థాన తాత్కాలిక కమిటీ వాళ్ళకందరూ కూడా ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా ఇక్కడ మాకు మా నాన్నగారికి, మా మదన్నకి, మా కిషోర్కి పూజలు చేసినటువంటి మా బ్రాహ్మణ సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ సుబ్రహ్మణ్య స్వామి దయవల్ల అందరం బాగుండాలని ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఆశీస్సులు సుబ్రహ్మణ్య స్వామి దీవించి ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఇంత వైభవంగా ఇంకా బ్రహ్మాండంగా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవాలు చేసినటువంటి అధ్యక్షుడికి, అలాగే ఇక్కడ మా నాయకుడు అన్నదమ్మకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఇక్కడే మా జెడ్పీడీసీ గారు భారతమ్మ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు దీవెనలు ఈ యొక్క రాష్ట్రానికి, ముఖ్యంగా నా గూడూరు కానిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి. సూళ్లూరుపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక నాయకులు ఆరణ విజయభాస్కర్ రెడ్డి, ఆది నారాయణ రెడ్డి, నూతలపాటి శ్రీనివాసులు, అత్తిరాల కిరణ్ మరియు ఇతర నేతలంతా కలిసి నరేంద్ర మోడీకి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు భారీ కేక్ను కట్ చేసి పలువురికి పంచిపెట్టడం జరిగింది. ప్రారంభించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మోడీ గారి జన్మదిన సందర్భంగా ఆర్భాటాలు హంగులు లేకుండా ఓన్లీ ప్రజాసేవకు మాత్రమే సేవా కార్యక్రమాలు చేసే విధంగా రూపొందించబడిన ఈ కార్యక్రమాన్ని 15 రోజుల పాటు నవంబర్ 17 నుంచి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు చేసుకోవడం ఆనవాయితీగా చేస్తున్న పని నేను. ఈ సందర్భంగా మోడీకి
మేము ఇచ్చే కానుక సూళ్ళూరుపేట అసెంబ్లీ నుంచి అత్యధిక సభ్యత్వం నమోదు చేసి మోడీకి ఇవ్వదలుచుకున్నాం. ఇదే మోడీ గారికి జన్మదిన కానుక మేము భావిస్తున్నాం. అదేవిధంగా మోడీ గారి జన్మదినానికి సంబంధించి రక్తదాన శిబిరాలు, స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా కొన్ని కార్యక్రమాలు, స్వచ్ఛ భారత్ చెట్లు నాటే కార్యక్రమం ఇవన్నీ చేయదలుచుకుని ఉన్నాం. 2 తారీఖు లోపల ఈ కార్యక్రమాలను పూర్తి చేసి ఘనంగా మన నరేంద్ర మోడీ గారికి జన్మదిన కానుక మేము సమర్పించాలని ఆశిస్తూ, ఆ ప్రయత్నం మీద ఈరోజు మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ కేక్ కట్ చేసుకొని సంబరాలు చేసుకొని మేము ఇదే ఉత్సాహంతో సభ్యత్వ కార్యక్రమాన్ని నమోదు చేసుకుంటామనేసి తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి మోడీ 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 మోడీ. సూళ్ళూరుపేట పేర్ల చావడి సెంటర్ వద్ద ఘనంగా జరిగిన విశ్వకర్మ జయంతి వేడుకలు, విశ్వకర్మ చిత్రపటం ఎదురు పనిముట్లు ఉంచి ప్రత్యేక పూజలు చేసిన విశ్వబ్రాహ్మణులు, పలుచోట్ల ఘనంగా జరిగిన భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం వేడుకలు, ప్రధాని పుట్టినరోజు సందర్భంగా 3 కోట్ల పేదల ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టడం శుభ పరిణామమన్న గూడూరు శాసనసభ్యులు, తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాలగురువం బాబు నియామకం, తొలిసారి సూళ్ళూరుపేట విచ్చేసిన సందర్భంగా కాంగ్రెస్ నాయకులచే సన్మానం మరియు సత్కారం. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.